మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే 139 డివిజన్ కార్పొరేటర్ ఆకుల నరసింగరావు కనీసం స్పందించకపోవడంపై ఎమ్మెల్యే మైనంపల్లి మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సహాయం చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రజల సమస్యలపై స్పందించారనే ఆరోపణలు ఉండగా స్వయానే ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో ఈస్ట్ ఆనంద్ బాగ్ 139 డివిజన్ కార్పొరేట్ సీటు ఆకుల నరసింగరావు కి రానట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఇలా కేటీఆర్ వస్తున్నానే వచ్చినాడు అవసరం. ఇప్పుడు మరి ఎందుకు వచ్చి నిన్న మన రాని నేను అడుగుతున్నా మిల్లని. ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు రావాలి ఎందుకు? పని చేయనోడు చేయనని ఎంత చేతగానే చెప్పాలా? ఫోన్లు చేస్తే ఫోన్లు లేపాడు, ఫోన్లు ఆపి పెడతాడు. ఇటువంటి వాళ్ళు లీడర్లు. ఏం లీడర్లు? నా దగ్గర నడరా. ఇది నేను ఉన్నదన్నట్టు మాట్లాడతా. నేను రాజకీయాలతో బతికేది లేదు. నేను ఉన్న భాషతో మాట్లాడతా. పని చేసే చేతనైన వాళ్ళు ఉండాలి. పని చేస్తా అన్న వాళ్ళు పక్కా జరిగిపోవాలి. మస్తు మంది ఉన్నారు. అరే కనవండి కనవండి. త్రీ డేస్ కనవండి. ఇలా కేటీఆర్ వస్తున్నారని వస్తున్నారు అంటే వచ్చి ఫోటోలు దిగుతాను కా. పని చేయని వాళ్ళు చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. కేటీఆర్ గారు పక్కకుంటే మాత్రం నేనే గుండె చేస్తాను. అటువంటి వాళ్ళు మీరే జాగ్రత్తగా ఉంటే దూరం ఉండరు. ఎవరైతే నిన్న మొన్న మూడు రోజులు పనిచేసిందో వాళ్ళే కనబడాలా. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేసి కానీ పోలీస్